ఏపీలో విద్యుత్ కోతలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. డిమాండ్లో భారీగా పెరుగుదల లేకున్నా ప్రభుత్వం సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో సుమారు 3 మిలియన్ యూనిట్లు కోత విధిస్తున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో జగన్ సర్కార్ చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు కొన్ని ఫీడర్ల పరిధిలో విద్యుత్ కోతలు విధించినట్లు అధికారులు చెబుతున్నా గ్రామాలలో 5-6 గంటల పాటు కరెంటు లేదు. చాలా గ్రామాలలో రాత్రి 11 తర్వాత సరఫరా పునరుద్ధరించలేదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ చిలకూరి వారిగాడెం గ్రామస్తులు సబ్స్టేషన్ ముట్టడించారు. మైలవరంలో రాత్రి 7 నుంచి కరెంట్ లేదు. తిరుపూరు, బంటుమల్లిక మండల కేంద్రాలలోనూ కోతలు అమలయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని చాలా గ్రామాలలో రాత్రి 7 నుంచి కరెంట్ లేదు. శ్రీకాకుళం డివిజన్లోని 85వ సబ్స్టేషన్లలో సాయంత్రం 7 తర్వాత రొటేషన్ విధానంలో కోతలు అమలయ్యాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి, పర్చూరు మండలాలలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజధాని గ్రామాలలో రాత్రి 7 నుంచి 10:30 వరకు కరెంట్ లేదు. విజయనగరంలో సోమవారం రాత్రి 10 నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. ఎస్కోట, గజపతి నగరంలోనూ కోతలు విధించారు. నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలలో రాత్రి 7 నుంచి కరెంట్ లేదు. ఉలవపాడు, గుడ్లూరు, వలేటివారిపాలెం, కావలి, వరికుంటపాడు, విడవలూరు గ్రామాలు అంధకారంలో మగ్గాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో రాత్రి 8 నుంచి గంటపాటు కోతలు విధించారు. ప్రొద్దుటూరులోనూ గంటసేపు తీసేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని గ్రామాలలో రాత్రి 7 నుంచి 3 గంటల పాటు కోతలు విధించారు. పల్నాడు జిల్లా ఈపూరు, గురజాల, వినుకొండ మండలాలలోని గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచింది. ఇటీవల బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లకు భారీ మొత్తంలో ఖర్చు చేయడంతో డిస్కంలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ప్రభుత్వము సమకూర్చడం లేదని, తత్ఫలితమే గాఢాంధకారమని తెలుస్తోంది.